వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో కొత్త బస్టాండ్లో తాత్కాలిక కూరగాయల దుకాణం సముదాయాలు ఏర్పాటు చేశారు. అయితే మనిషి మనిషికి దూరంగా ఉండాలని సున్నంతో డబ్బాలు గీశారు. కూరగాయలు ఎక్కువ ధరలకు విక్రయించవద్దని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్లు కోరారు. ముందుగా దుకాణం సముదాయాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ కిష్టయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మీకు సరుకులు అన్ని కూడా కూరగాయలు ఎక్కడ తక్కువ లేకుండా అన్ని కూడా ఎక్కడ చూసి అన్ని కూడా తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకున్నాం. అంతా కూడా వ్యవహారం ఏదో ప్రతి ఒక్కరు కూడా మన ప్రధానమంత్రి చెప్పినట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టుగా అందరం కూడా ఇష్టం అందరూ ఇళ్ళని కట్టడవుకుంటూ ఏమైనా అవసరాల కోసం మాత్రమే బయటకు రావాలి తప్ప ఎవ్వరు కూడా ఒట్టే చూద్దాంలే అని కూడా చాలా వరకు చూస్తున్నాం. అందరు రోడ్ల మీద వస్తారు, రోడ్ల మీద రాకుండా ఎవరి దానికి శానిటైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఎక్కడ ఎవరైనా అనుమానితులు ఎవరు కలిసినా కూడా 100% ఇమీడియట్లీ ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం బాధ్యత మనందరి బాధ్యత ఇది. ఎవరో ఇక్కడ ఏమైంది అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. మనంతా చూస్తున్నాం, చాలా దేశాలు చూస్తాం, అందరికీ కూడా తెలుసు. ఇటలీ పరిస్థితి ఏంది, ఫ్రాన్స్ పరిస్థితి ఏంది, స్పెయిన్ పరిస్థితి ఏంది, మనకంటే చాలా నీట్ చాలా ఎంతో గొప్ప ఉన్న దేశాలు అవి. కానీ మన దగ్గర ఆల్రెడీ సెకండ్ స్టేజ్ వస్తుంది, మళ్ళీ ఇంకొక పరిస్థితి. మనమందరం మన బాధ్యత మనది ఏమైతే అనుకుంటే మన ఫ్యామిలీ మన రాష్ట్రం మన దేశం ఎంత బాగుండాలంటే అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఒక బాధ్యతగా సామాజిక బాధ్యత చూపించి అందరం ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా అందరూ మన ప్రభుత్వం ఎట్లయిపో దాన్ని ప్రభుత్వం పాటించుకుంటుంది కూడా పాటించుకుంటూ ఒక్కరు కూడా ఇంకా తప్పు చేసిన వాళ్ళని చెప్పాలని అనుకుంటున్నాం. నిజంగా చాలా గొప్పగా ఈరోజు మంచిగా మన కొత్త బస్టాండ్లో కూరగాయల ప్రాబ్లం లేకుండా కంజెస్టెడ్ లేకుండా ఇక్కడ అందరం పెట్టాం. అందరూ ప్రజలంతా కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించడం. థ్యాంక్ యూ.